నల్గొంది. సినిమా ఎక్సలెంట్, సూపర్. సినిమా ఎలాగంటే చెడిపీసి పదిపీసింది. అలాగొని సూపర్ అయ్యే సినిమా అయితే ఎక్సలెంట్ తీశారు. డైరెక్షన్ కట్ బాగుంది. డైరెక్టర్ భారీ తీశారు. స్క్రీన్ ప్లే కెమెరా ఇలా జుమ్మని తిరుగుతుంది గుండ్రంగా. సినిమా అంటే ఇలాగా ఫ్లై కెమెరాలు ఎత్తారు కదా, ఆకాశం తిరుగుతుంది చూసావా, ఆ కెమెరాలు ఎత్తారు అలా. చూడలే సినిమా? చూడలేరా? చూడు, బాగుంటుంది. నేను రాత్రి వెళ్ళాను నువ్వు సేకటై పడినాను వెళ్ళాను నేను. అయితే సినిమా అయితే సూపర్గా ఉంది. 4.5 రేటింగ్ ఇవ్వచ్చు. కాబట్టి సాంగ్స్ అడ్రగొట్టాయి, ఎక్సలెంట్గా ఉన్నాయి. కాబట్టి మొన్న ఏంటంటే మన లోకల్ కాకులను కొట్టింది ఏడు చేపల కర్రలో. నా లవర్ నన్ను నొగ్గించింది. పారా చివరికి ఆ కాకిమోహన్ చేతులు తన్ను తిన్నావు, ఆ పుచ్చిపల్ దాని చేతులు తన్ను తిన్నావు, డొబ్బిరా అంటుంది. అసలు అట్లా అస్సలు లేదు. కమర్షియల్ ఎలిమెంట్స్ అంటూ లేవు అసలు. క్లైమాక్స్ లో ఎవరి పర్సెప్షన్ చాలా పర్సెప్టివ్ ఉంటాయి మనం చెప్పలేము దాన్ని. బయోపిక్ అంతకన్నా బాగా తీయడం అనిపించింది నాకు. బాగా చేశారు బయోపిక్ నుంచి ఎక్స్పెక్ట్ చేయడం కూడా. ఇట్స్ గుడ్, ఇట్స్ రియల్లీ గుడ్. సినిమా చూసేటప్పుడు ఆవేశం వచ్చింది. అది నాకైతే ఫైటింగ్ మ్యాన్ నచ్చింది. ఫైర్ ఫైటింగ్ అయితే సూపర్ ఉంది. సూపర్ గా ఎంజాయ్ చేశారు. చాలా బాగుంది. 7 out of 10. థియేటర్లో పోయి కూర్చున్నా, సినిమా అయిపోయేదాకా ఇవ్వలే అన్న. అంత మస్తు ఉందా నా సినిమా అయితే. నిజంగా హైలైట్ అనిపించేసిన సినిమా జార్జ్ రెడ్డి చీనా అయితే మరణ సిగ్న. ఇదొక డైలాగే లోపలికెళ్ళి వస్తున్నాను నాకైతే వేరియేషన్స్ ఒక్కొక్కటి. నిజంగా మైండ్ బ్లోయింగ్ అన్న సినిమా అయితే పిచ్చెక్కిచ్చేసిండు. ఆ సందీప్ అన్న యాక్టింగ్ మాత్రం హైలైట్ చూపెట్టాడు. ఈయనకు తప్ప ఎవరికి సెట్ కాదన్న ఈ క్యారెక్టర్. జార్జ్ రెడ్డి క్యారెక్టర్ సందీప్ అన్నకు తప్ప ఎవరికి సెట్ కాదు. ఇంకోటి ఇందులో సత్యానంద్ మాత్రం కూడా హైలైట్ యాక్టింగ్ చేసిండు. మనోజ్ ఇందులో ప్రతి ఒక్కరు క్యారెక్టర్ మాత్రం హైలైట్ ఉందన్న. యాదమ్మరాజు కామెడీ మాత్రం ఒక రేంజ్లో ఉంది, సింపుల్గా ఉన్నాయి కానీ ఒక రేంజ్లో చూపెట్టేసిండు. సినిమా మాత్రం హైలైట్ అల్టిమేట్ సినిమా. ఇందులో కొంచెం సెంటిమెంట్ కూడా ఉందన్న, అమ్మ సెంటిమెంటు. వాళ్ళ కొడుకు చనిపోయినప్పుడు కూడా వేరే కాలేజ్ వాళ్ళు వచ్చి చంపేశారు. అది అక్కడ హైలైట్ ఎమోషనల్ అని అయితే ఏడ్చిన నిజం చెప్తున్నా. నాకైతే మస్తు ఏడుపు వచ్చేసింది ఆ సీన్ చూడగానే. వాళ్ళ అమ్మ కూడా చనిపోతుంది అన్న, రాజ్ రెడ్డి అమ్మ కూడా చనిపోతుంది. నిజంగా ఆ క్యారెక్టర్ ఆయనకే సెట్ అయిపోయిందన్న హీరోకి. ఇంతకుముందుకు వంగవీటి తీసిండు కానీ నాకేం అనిపించలేదు. ఈ సినిమా చూసి అన్న అంటే ఏంది అసలు హీరో ఒక కాలేజ్లో వెళ్ళిపోతాడన్న. నిజంగా స్టూడెంట్స్కి, నిజంగా చెప్తున్నా స్టూడెంట్స్కి హృదయాలు ఉండిపోతాడు అన్న. మాత్రం హైలైట్ యాక్టింగ్ చేసిండు. నాకైతే మస్తు నచ్చింది సినిమా. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అన్న ఇది. నిజంగా చెప్తున్నా జీనా అయితే మరణ సిగ్న జై కార్జ్ రెడ్డి హైలైట్ సినిమా. జార్జ్ రెడ్డి సూప్. కూడా వేరే ఊర్లో ఉన్నా కూడా చాలా ఆ రోజు చాలా బాధపడ్డాము. 45-50 సంవత్సరాలైనా కూడా అప్పుడు దేనికోసం పోట్లాడిండో అదే పరిస్థితులు ఇప్పటికీ కూడా ఉన్నాయి. కాబట్టి అర్జున్ రెడ్డి గారి సినిమా తీసి మళ్ళీ ఇప్పుడు యూత్కు ఇన్స్పిరేషన్ ఇవ్వడానికి, మళ్ళీ అతని మార్గంలో నడవడానికి, అందరినీ ఉద్యమం వైపు మళ్ళించడానికి ట్రై చేసినందుకు చాలా థ్యాంక్స్. సినిమా చాలా బాగుంది, వాస్తవాలకి చాలా దగ్గరగా ఉంది. కొంచెం తేడా ఉంది, కొంచెం తేడా ఉంది. ఇంకా చూపించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కాంట్రవర్సీ కాకుండా ఉండటానికి ఇంత మాత్రం కరెక్ట్. దాదాపు 90-95 ఇచ్చాను కదా. ఇప్పుడు 50 సంవత్సరాలైనా కూడా అదే పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి. దాని దేనికోసం పోట్లాడిండు, ఆయన చనిపోయినందుకు అవి అట్లనే అసంపూర్తిగా ఉన్నాయి. దానికోసం మళ్ళీ ఒకసారి అందరికీ యూత్కి ఈ సినిమా చూడటానికి తను తీసినందుకు అర్జున్ రెడ్డికి ముఖ్యంగా ధన్యవాదాలు. కమ్యూనిజం కాదు కదా అక్కడ చూపించింది, అప్పటికి ఇంకా రాలేదు. 100% ఇటీవలి కాలంలో వచ్చిన బయోపిక్లో అద్భుతమైన బయోపిక్ అండి. న్యాచురల్గా చూపించారు, ఎక్కడ అబద్ధాలు చూపించలేదు. సెంట్రిస్ట్ ఫిలాసఫీ, అతివాద సిద్ధాంతాలు, మితవాద సిద్ధాంతాలు, వామపక్ష భావజాలం, ఏదైనప్పటికీ కూడా విద్యార్థులు ఎంత సఫర్ అవుతున్నారు. విద్యార్థులు అప్పట్లో త్యాగశీలు ఉండేది, ఇప్పుడు ఎవరికి త్యాగాలు లేవు, కనీసం మోరల్స్ ఎథిక్స్ కూడా లేకుండా పోయినాయి. అప్పుడు యూనివర్సిటీ రాజకీయాల్లో, యూనివర్సిటీ విద్యార్థి నాయకత్వంలో ఎంత ఎథికల్గా ఉండేది, ఎంత మోరల్గా ఉండేది అని చూపించారు.
జార్జ్ రెడ్డి మరణాంతరమే యూనివర్సిటీలో ఎన్నికలు బంద్ అయినాయి. అలాంటి క్రమంని హింస కాకుండా లాస్ట్లో ఒకటి చూపించారు. ఏం చూపించారంటే ఒక ఈయన బయోపిక్ సేకరించామే జార్జ్ రెడ్డి తుపాకీని మన హుస్సేన్ సాగర్లో వేస్తూ బ్యాక్గ్రౌండ్లో బుద్ధ విగ్రహం చూపిస్తారు. అదొకటి బాగుంది. ఒక పొలిటీషియన్ అంటాడు ఆవేశపరుడు, ఎప్పుడు కూడా విజయం సాధించలేడు. లా అండ్ ఆర్డర్ అంటే సిస్టమ్ చేతికి చిక్కాలి, రాజ్యం సిస్టమ్ చేతికి చిక్కాలి అని ఎట్లా అణచివేస్తారు, ఎట్లా అణచి వేసే ధోరణి ఉంటుంది, ఎట్లా ఒక మనిషిని సైకలాజికల్గా చేయాలి. అయినా కూడా ఆయన చిన్నతనం నుంచి జార్జ్ రెడ్డి తిరిగిన కేరళలో కానీ అక్కడ కానీ ఆయన చిన్నప్పటి నుంచి ఉన్న రూట్స్ కానీ అన్నీ బాగా చూపించారు. రేటింగ్ 5/5 అద్భుతంగా ఉంది సినిమా. బయోపిక్లు అంటే ఇలాగ ఉండాలండి.